ఈరోజు మా అబ్బాయిలకు సంబంధించి ఒక సీక్రెట్ చెప్పబోతున్నా. వ్యాలంటైన్ మంత్ స్పెషల్లాగా అనుకోండి. దీని గురించి చాలామంది అబ్బాయిలకి తెలీదు. అదేంటంటే పోస్ట్ నట్ సిండ్రోమ్. దీన్నే పోస్ట్ నట్ క్లారిటీ అని కూడా అంటారు. బేసిక్గా దీని గోల్ ఏంటంటే మా అబ్బాయిలు చాలామంది ఫస్ట్ లవ్ని, ఫస్ట్ లవ్ అనగానే స్కూల్లో క్రష్ని లాస్ట్ బెంచ్ నుంచి చూసి మురిసిపోయాను, నైట్ కల్లు హోంవర్క్ రాసి ఇచ్చాను అనే నిబ్బి ప్రేమ కథలు కాదు. ఎవరితో అయితే అడిగి రియల్ టైమ్ ఇంట్రాక్షన్స్, ఫస్ట్ ఇంటిమేట్ ఎక్స్పీరియన్సెస్ కన్సెన్షువల్లీ అవుతాయో వాళ్ళని మా యదవులు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే దానికి చాలా రీజన్సే ఉన్నాయి. ఫైనల్లీ మనకు కూడా ఒక అమ్మాయి దొరికిందనే హోప్, ఇంకా అన్నీ దీంతోనే విఆర్ ఫర్ ఎవర్ అనే అమాయకత్వం, ఇది మొత్తం నాకే నాకు మాత్రమే అనే ప్యాషను, ప్రేమ, ఆశ, కోరిక ఇవన్నీ ఉండి వస్తాయి. అదొక డిఫరెంట్ జోన్లే. అందుకే అది ఫెయిల్ అయినప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తారు చాలా వరకు. బట్ ఎప్పుడైతే ఫస్ట్ లవ్ బిస్కెట్ అయ్యి కొంతకాలం ఏడ్చి ఇంకా మూవ్ ఆన్ అయ్యి మార్కెట్లో వేరే వాళ్ళని గెలుకుదామని చూస్తున్నప్పుడు అసలు సినిమా స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఫస్ట్ లవ్లో జరిగిన డిసప్పాయింట్మెంట్స్ వల్ల, డెవలప్ అయిన ఇన్సెక్యూరిటీస్ వల్ల ఎమోషనల్లీ డ్రైన్డ్ అవుట్ అయి ఉంటాము. నెక్స్ట్ బ్రేకప్ అయినప్పటి నుంచి ఉన్న కరువు, ఒక డ్రై స్పెల్ వల్ల మాకు నెక్స్ట్ డేట్ చేద్దాం అనుకున్న అమ్మాయి ఎవరైనా క్లోజ్ అవుతున్నప్పుడు మాకు దాని పట్ల ఉన్నది నిజంగా ప్రేమ, అట్రాక్షనా, లస్టా, జస్ట్ ఇన్ఫాచ్యుయేషనా అనేది చాలామందికి క్లారిటీ ఉండదు. డెస్పరేట్ ఎమోషనల్ అండ్ బయాలజికల్ నీడ్స్ వల్ల దుంకేస్తారు. వాడి క్లారిటీ ఎప్పుడు వస్తుందో తెలుసా? బై ఛాన్స్ వాడు అమ్మాయితో మేకౌట్ ఆర్ సెక్స్ చేసిన తర్వాత, ఆ అమ్మాయిని ఊహించుకుంటూ మ్యాస్టిబేట్ చేసి ఎజాకులేట్ అయినప్పుడు వాడికి సడన్గా అమ్మాయి పైన ఉన్న అసలు ఫీలింగ్ ఏంటి అనేది తెలుస్తుంది, వెదర్ షీఈస్ ద వన్నా కాదా అని. దీనికే రీసెర్చర్స్ పోస్ట్ నట్ క్లారిటీ అని, మొమెంటరీ లవ్ అని పేరు పెట్టారు. ఈ నిజం చెప్పి అమ్మాయి దృష్టిలో వీడు నన్ను వాడుకుని వదిలేశాడు అని అనిపించుకోవడం కంటే చాలామంది అబ్బాయిలు నీకు నాకు సింక్ అవ్వదు, ఐ ఫౌండ్ సమ్వన్ హూ ఇస్ మచ్ మోర్ అండర్స్టాండింగ్, నాకు నువ్వు ఇష్టమే కానీ పెళ్లిపైన ఇంట్రెస్ట్ లేదు అని చెప్తారు. విచ్ కుడ్ ఆల్సో బి ట్రూ. లక్కీలీ ప్రపంచంలో ఉన్న ప్రతి మగాడు ఇలానే ఫీల్ అవుతాడని లేదు, బట్ 40-50% ఆఫ్ ద మెన్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ పోస్ట్ నట్ క్లారిటీ. ఇట్స్ బేసికలీ ఎ గై థింగ్. రే ఆగాగా ఒక నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు బేసిక్గా ఏం చెప్తున్నావు అంటే అబ్బాయి కరువులో ఉన్నప్పుడు సెక్స్ కోసం ఆ మూమెంట్కి సీరియస్గానే మేము వినాలనుకుంటున్న మాటలు చెప్తాడు, నాకు నువ్వు కావాలరా అని అంటాడు. బట్ ఆ సెక్స్ అయిపోయాక కానీ ఆడికి తెలీదు నువ్వు ఆడికి ఆ మూమెంట్కి మాత్రమే కావాలా లేక జీవితాంతం కావాలా అని. అంతే కదా నువ్వు చెప్పేది? యా అంతే. దీన్ని మా ఊర్లో కామంతో కళ్ళు మూసుకుపోవడం అంటారా. పోస్ట్ నట్ క్లారిటీ అనే ఫ్యాన్సీ పేరు పెట్టినంత మాత్రాన మీరు చేసే యదో పని జస్టిఫై అయిపోదు. ఒక్కసారి మిమ్మల్ని నమ్మి సర్వం సమర్పించిన అమ్మాయి గురించి ఆలోచించారా? అయినా ఇవన్నీ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్. పాశ్చాత్యపు సాంస్కృతిక తుఫాన్లో కొట్టుమిట్టాడుతున్న భారతీయ సంప్రదాయ జ్యోతిని ఇలా ఊదేస్తారా? మన తాతయ్యలు, మామలు, పేరెంట్స్ ఎవరూ ఇలా లేరే. మనం మాత్రం ఎందుకు ఇలా అందరితో సెక్స్ చేసేదాన్ని సమర్థించుకుంటున్నాం? అసలు లాయల్టీ అంటే ఏంటో తెలుసా? మనది రాముడు నడిచిన నేలరా, ఇది మర్చిపోకు అని ఏ నిర్మల గారు అనొచ్చు. అండ్ ఐ గెట్ ఇట్. ఇప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ వినండి. దీనికి మనం కొంచెం హిస్టరీ, బయాలజీ అండ్ సోషియాలజీ తెలుసుకోవాలి. అదేంటంటే బిగినింగ్ ఆఫ్ ద టైంలో ఎవల్యూషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడుండే క్రిమి కీటకాల నుంచి సమస్త ప్రాణకోటికి నేచర్ రెండే రెండు ప్రోగ్రామ్స్ ఇచ్చింది. ఒకటి సర్వైవల్, ఏం చేసైనా బతకడం. రెండు ప్రోక్రియేట్, నీ జీన్స్ని సంతానం ద్వారా పెంచుకుంటూ కంటిన్యూ చేయడం. ఇంతే. ఇక్కడ ఒకటి పుట్టింది అంటే అవి బై డిఫాల్ట్ చేసేవివే, బతకడం, గుడ్డు పెట్టడం. అయితే ఇవి ఎక్కడ ఈ ప్రాసెస్ ఆపేస్తాయో, మళ్ళీ ప్రకృతిలో సమతుల్యం ఎక్కడ పోతుందో అని చెప్పి ఇదే నేచర్ బాడీలో హార్మోన్స్ ప్రోగ్రామ్ చేసింది. టెస్టాస్టిరాన్, ఈస్ట్రోజన్ లాంటివి అనమాట. అంటే ఈ మగ స్పీషీస్కి ఆడ స్పీషీస్ని చూడగానే గుండె కొట్టేసుకోవడం, దాన్ని ఎలాగైనా ఇంప్రెస్ చేసి మేటింగ్కి పార్ట్నర్ని సాధించడం. ఈ డిస్కవరీ ఛానల్లో చూసే ఉంటారు, ఒక మేల్ బర్డో ఆర్ ఏ మేల్ లయనో మేటింగ్ పార్ట్నర్ కోసం ప్రాణాన్ని పనంగా పెట్టి మరి నానా సంకల్నాకాలు చూస్తూ ఉంటుంది. అవన్నీ ఈ హార్మోనల్ ట్రిగ్గర్స్ వల్లే జరిగేది. ఇంత చేసి ఏదో ఒక ఆడప్రాణి ఇంప్రెస్ అయ్యి వచ్చాక మీటింగ్ అయిపోయిందని ఏదో ఆపకూడదు. వీడి జీన్స్ కంటిన్యూ అవ్వాలి, అంటే వీడు మళ్ళీ మళ్ళీ చేయడానికి తప్పించాలి అని చెప్పి వీడు సెక్స్ చేసిన ప్రతిసారి బ్రెయిన్లో డొపమీన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యేలా ప్రోగ్రామ్ చేసింది. అది రిలీజ్ అయినప్పుడల్లా శరీరం ఒక ఏమంటారు దాన్ని, యా, తన్మయత్వానికి వెళ్తుందన్నమాట. తెలుగులో భావప్రాప్తి అంటారంట ఆ ఫీలింగ్ని. సో వీడు ఆ ప్లెజర్ కోసం ఒక ఫంగస్ లాగా వీడి జీన్స్ని సెక్స్ ద్వారా కంటిన్యూ చేసుకుంటూ పోయాడు. దానివల్లే ఇవాళ 750 కోట్ల మంది తయారయ్యాం భూమి మీద. ఈ డొపమిన్ హార్మోన్ గురించి ఇంకా మాట్లాడితే మైక్రోబయాలజీ క్లాస్లో ఉంటుంది, డీటెయిల్డ్గా వేరే పాడ్లో మాట్లాడదాం ఎప్పుడన్నా. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, నేచర్ బై డిఫాల్ట్ మనల్ని హార్మోనల్ బీయింగ్స్గా తయారు చేసింది. దాని స్వార్థపూరిత కుట్రలో భాగంగా అబ్బాయిలో సెక్స్ డ్రైవ్ ఎక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంది. సో దట్ వీడు ఒక్కలతో ఆగిపోవద్దు, వీడు ఇంకా పెంచుకుంటూ పోవాలి. హిస్ జీన్స్ హ్యాస్ టు కంటిన్యూ విత్ ద బెస్ట్ హీ కెన్ ఫైండ్. దానివల్ల బెటర్ ఆఫ్ స్ప్రింగ్స్, బెటర్ ఎవల్యూషన్, బెటర్ సర్వైవల్ ఉంటుంది. సర్వైవల్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అనేది అడవి నీతి అయ్యింది. ఇంత చెప్తున్నావు మరి అమ్మాయిలో సెక్స్ డ్రైవ్ ఎక్కువ ఉండదా అని అంటే కంపారిటివ్లీ లెస్ అనే అనాలి. ఎందుకంటే వాళ్ళు బేబీని 9 నెలలు మోసి కని పెంచాలి కదా.
వాళ్ళకి సెక్స్ డ్రైవ్ కంటే అటాచ్మెంట్స్, ఎమోషన్స్ ఎక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసింది. అందుకే అన్ని ప్రాణులు పుట్టగానే అమ్మకి అతుక్కొని ఉంటాయి మ్యాక్సిమం. బై నేచర్ మనది మాతృస్వామ్య వ్యవస్థ. సో దట్స్ హిస్టరీ అండ్ బయాలజీ ఫర్ యూ. ఐ నో ఈ లాజిక్స్ అన్నీ కొంచెం దరిద్రంగానే అనిపించవచ్చు, బట్ దట్స్ ది అండర్లయింగ్ రా ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్ అయి ఉండొచ్చు, బట్ ఇలా ఎవరితో పడితే వాళ్ళతో చేసుకుంటూ పోతే మనకి పశువులకి తేడా ఏముంది? సొసైటీలో బ్యాలెన్స్ మిస్ అవుతుంది అని మనపెద్దోళ్ళు ఈ మనుషుల్ని ఆర్డర్లో పెట్టడానికి, వీళ్ళు ఎలా బతకాలో చెప్పడానికి రిలీజియన్ ఇంట్రడ్యూస్ చేశారు. ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది సిన్, నరకానికి పోతావు అని యూనివర్సల్గా అన్ని రిలీజియన్స్ సెట్ చేసేసాయి. నువ్వేం చేయాలి అని అనుకున్నా అన్ని పెళ్ళయ్యాక మాత్రమే అని దేవుడి మాటగా ట్రెడిషన్ ఫిక్స్ అయింది. సెక్స్, మాస్టర్బేషన్ గురించి మాట్లాడాలన్నా గిల్టీ అండ్ షేమ్ అనిపించేలా కండిషనింగ్ చేశారు. బట్ ఎంత కండిషనింగ్ చేసినా పుట్టుకతో వచ్చిన ఒక రా ఇన్స్టింక్ట్, అర్జ్ అంత ఈజీగా పోదాయే. ఏ పని పర్పస్ లేనోడు ఈ ప్లెజర్స్ అండ్ అర్జెస్లో మునిగిపోతాడు. బేసిక్గా ఈ జోన్లో టీనేజర్సే ఎక్కువ ఉంటారని బాల్య వివాహాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు వీడికి లైఫ్ లాంగ్ పని, పర్పస్ రెండూ ఉన్నాయి. ఒకవేళ వీడికి అడ్జస్ట్ ఉన్నా పెళ్ళం ఉంది కాబట్టి మూసుకొని ఉంటాడు, ప్రాబ్లమ్ సాల్వ్ అని అనుకున్నారు. బట్ నౌ టైమ్స్ చేంజ్డ్. ఇప్పుడు పుట్టి పుట్టగానే సోషల్ మీడియా ఎక్స్పోజరు, అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్సు, చూడాలనుకుంటే 2 మినిట్స్లో అందుబాటులో ఉండే పోర్న్ సైట్స్, సెక్షువాలిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి డేటింగ్ యాప్స్, స్ట్రిప్ క్లబ్స్, బ్యాచిలర్ పార్టీస్, ఇవేమీ లేకపోయినా డ్యాన్స్ పేరుతో టీవీలో రెచ్చగొట్టే విజువల్స్, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో నీ బేసిక్ రా ఇన్స్టింక్ట్స్ ట్రిగ్గర్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నువ్వు ముఖ్యంగా రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, అప్పట్లో యదోపని చేయడానికి అవకాశాలు లేక చాలామంది మంచోళ్ళుగా ఉండాల్సి వచ్చింది. దే వేర్ గుడ్ బై ఛాన్స్, నాట్ బై చాయిస్. ఇందాక నిర్మల గారు చెప్పినట్టు ఒకప్పుడు మనది రాముడు నడిచిందేలే, కానీ ఇప్పుడు మోస్ట్ సెక్షువల్లీ అప్రెస్డ్ కంట్రీస్లో మనం ఒకళ్ళం. కన్సెప్షన్ ఆఫ్ పోన్లో జియో పుణ్యమా అని మొత్తం ప్రపంచంలోనే ఇండియా నెంబర్ 1 ర్యాంక్లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశం కూడా మనదే. అంటే మనం చూస్తున్న అండ్ చేస్తున్నంత సెక్స్ ప్రపంచంలో ఎవడూ చేయట్లేదని. సో మనం ఎప్పుడో మనలో ఉండే అర్జెస్కి సరెండర్ అయిపోయాం. అలా అయ్యాం కాబట్టే ఈ రోజుకి చాలామంది కపుల్స్ మధ్య ఎంత పెద్ద గొడవైనా అది బెడ్రూమ్లో రిజాల్వ్ అవుతుంది. అందుకే హిస్టరీలో మనం అది చేసాం ఇది చేసాం అని చెప్పుకుంటూ ప్రజెంట్ రియాలిటీని ఇగ్నోర్ చేయకుండా ఉన్నాం. లెట్స్ నాట్ బి హిపోక్రైట్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మనుషులు మంచోళ్ళే ఉండొచ్చబ్బా, బట్ చెప్తున్నా కదా ఈ జీన్స్, హార్మోన్స్ ఎంత సెల్ఫిష్ అంటే మంచోళ్ళ మొరాలిటీని కూడా చెడదొబ్బుతాయి. అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ బిగ్ బాస్ తెలుగు షో చూసే ఉంటారు. నేను చూసిన 2 సీజన్స్లో గమనించా, ఒక సెలబ్రిటీ అబ్బాయి, ఇంకో సెలబ్రిటీ అమ్మాయి వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ రిలేషన్షిప్స్లో బయట హ్యాపీగా ఉన్నారు. బట్ వాళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నెల 2 నెలలకి దే గాట్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్, దే కిస్డ్ అండ్ డిడ్ సమ్ షిట్. మళ్ళీ బయటికి వెళ్ళాక ఆ మూమెంట్కి అలా అయిపోయింది, నిన్న అలా లేకుండే నేను ఎందుకు అలా చేశాను నాకు అర్థం కాలేదు అని అన్నారు. వాళ్ళనే కాదు, నిన్నో నన్నో ఒక ఐలాండ్లో అందమైన వాళ్ళని పక్కకు పెట్టు, ఈ ప్రపంచంలోనే అతి దరిద్రమైన ఇంకో పార్ట్నర్తో కలిపి పడేస్తే మామూలుగా తనని చూస్తేనే వాంతి తెచ్చుకునే నువ్వు ఇప్పుడు ఈవెన్చువల్లీ వాళ్ళపైన కూడా ఫీలింగ్స్ తెచ్చుకుంటావు. బికాస్ ఆఫ్ ద కర్వ్ అండ్ హౌ నేచర్ సెల్ఫిష్లీ వాంట్స్ యూ టు కంటిన్యూ యువర్ జీన్స్ బై ప్రొక్రియేటింగ్ విత్ హర్. సి దట్స్ హౌ హార్మోన్స్ టేక్ ఓవర్ యువర్ బ్రెయిన్. మేబీ నువ్వు చేస్తావేమో అలా, నేను కాదు. నేను చదువుకున్నాను, మా అమ్మ నాన్న బాగా పెంచారు, నేను లాయల్గా ఉంటాను అని అంటారు కొంతమంది ఇప్పుడు. అరే రాహుల, చదువుకి పెంపకానికి సంబంధం ఉండదనే కదరా ఈ బయాలజీ క్లాస్ అండ్ బిగ్ బాస్ ఎగ్జాంపుల్ చెప్పింది. నాకు అందుకే ఎవడన్నా వచ్చి ఐఎమ్ వెరీ లాయల్ అంటే నవ్వు వస్తుంది. 10 మంది వచ్చి నాకు నువ్వు కావాలి అని మీద పడిపోతుంటే, లేదు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఈ బాడీ దానికి అంకితం అని ఆగిపోయినప్పుడు చెప్పాలి ఇలాంటి డైలాగులు? లేదు కదా, మరి ఎందుకయ్యా అన్ని ఉత్తముచ్చట్లు చెప్తావు రాహుల్? ఐఎమ్ సారీ, ప్లీజ్ డోంట్ టెల్ మీ షిట్ అంటిల్ యూ వేర్ ఇన్ దట్ సిచ్యువేషన్. దేవుడా, నువ్వు చెప్తుంది లాజికల్గానే ఉంది కానీ డైజెస్ట్ అవ్వట్లేదు. ఇలా అయితే నీ లాజిక్ ప్రకారం రేపు ఎవడో ఒకడు రేప్ చేసేసి ఏదో హార్మోన్ రిక్వైర్మెంట్ వల్ల జరిగిపోయింది అంతే, నేను మంచోడినే అని చెప్తాడు. అలానే పెళ్ళైన వాళ్ళు చీట్ చేసి ఇదే డైలాగ్ కొట్టచ్చు. అలా అని తప్పు తప్పు కాకుండా పోదు కదా. కరెక్ట్. ఇలాంటి బయోలాజికల్ రీజన్ చెప్పి ఎవడు పడితే వాడు అమ్మాయిలతో ఆడేసుకుంటారని చెప్పేసి ఒక లా పాస్ చేశారు. ఏమని? కన్సెంట్ లేకుండా ఎవడు ఏం చేసినా అండ్ పెళ్లి చేసుకున్న వాళ్ళు పార్ట్నర్తో చీట్ చేసినా వాళ్ళని కిందేసి తొక్కుతాము లీగల్లీ. రిలేషన్షిప్స్ అండ్ డేటింగ్లో పరస్పర సమ్మతితో ఏ ఇద్దరు ఎలా కొట్టించుకున్నా మాకు సంబంధం లేదు అని. సో లా ఇస్ ద ధర్మ ఆఫ్ దట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు రూల్స్ చెప్పాక నీకు ఎన్ని లాజిక్లు రిక్వైర్మెంట్స్ ఉన్నా ఇంకా పక్కకెళ్ళాడుకోవాలి. సో దేర్ ఎండ్స్ ద టాపిక్ ఆఫ్ రేప్ అండ్ చీటింగ్. అయినా నేను చెప్పేది కూడా ఈ టీనేజ్ నుంచి ప్రీ మ్యారిటల్ ఏజ్ వరకు కరువు వల్ల ప్రేమకి కామానికి తేడా తెలుసుకోకుండా కన్ఫ్యూజన్లో రాంగ్ స్టెప్ వేసి గిల్ట్ అండ్ షేమ్ ఫీల్ అయ్యి సఫర్ అవుతున్న వాళ్ళ కోసమే. పెళ్ళైపోయిన వాళ్ళ గురించో, పిల్లలు అని చూడకుండా అబ్యూస్ చేసే వాళ్ళ గురించో, క్రైమ్ చేసే వాళ్ళ గురించో కాదు. ఇట్స్ ప్యూర్లీ మెంట్ ఫర్ ది డేటింగ్ కల్చర్. అయినా అజయ్, ఇదంతా విన్నాక ఇప్పుడు నేను అసలు ఎవరిని నమ్మాలి? ఎవడు నిజంగా ప్రేమిస్తున్నాడు, ఎవడు కరువు వల్ల నాతో మొమెంటరీ లవ్ చేయాలనుకుంటున్నాడో తెలియట్లేదు. నీ పాడు వల్ల క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ పెరిగిపోయింది అని అంటే ఐ కెన్ అండర్స్టాండ్. పీపుల్ డజన్ వాంట్ దేర్ ఇల్యూజన్ టు బి బ్రోకెన్.
బట్ దీనికి సొల్యూషన్ నేను ప్రీవియస్ ప్లేబాయ్ పాడ్లోనే చెప్పేశాను. ఇఫ్ యూ రియలీ వాంట్ టు నో ఇఫ్ హీఈస్ ద వన్ ఆర్ నాట్ బిఫోర్ గోయింగ్ ఫిజికల్, వాడి మాటల కంటే వాడి చేతలు చూడండి. సీ ద ఇంపార్టెన్స్ యూ హ్యావ్ ఇన్ హిస్ లైఫ్. రీసెంట్గా ఒక బుక్లో చదివా, ట్రూ లవ్ షోస్ ఇన్ సాక్రిఫైసెస్ అంట. సీ వాట్ ది అదర్ ఇండివిజువల్ ఈజ్ రెడీ టు గివ్ అప్ ఫర్ యూ. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ లాగా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానలో సిద్ధార్థ్ లాగా. దట్స్ వన్ వే, బట్ ఐ డోంట్ నో హౌ కరెక్ట్ ఈస్ దట్. ఇఫ్ యూ వాంట్ ట్రై, దేర్ ఇస్ అన్ ఆప్షన్. అండ్ ఈ పాడ్ చేసింది మగాళ్ళని ఏదో చెడుగా చూపించడానికో లేక చీటింగ్ ఈజ్ ఓకే అని చెప్పడానికో మాత్రం కాదు, మగాన్ని అర్థం చేసుకుంటారని చెప్తున్నా. అమ్మాయిలు పిఎంఎస్లో హార్మోన్స్ వల్ల మూడ్ స్వింగ్స్కి గురయ్యి రాడికల్ డిసిషన్స్ తీసుకుంటారు కదా, అలానే మీకు పిఎంఎస్ లాగా మాకు పిఎన్ఎస్, పోస్ట్ నట్ సిండ్రోమ్, కాకపోతే మీకు నెలకి 4 రోజులు ఉంటే మాకు కరువులో ఉన్నప్పుడు నెలవారీ ఉంటాయి అన్నమాట. అది వాడి తప్పు కాదు, బై నేచర్ వాడి డిఎన్ఏ డిజైన్ అలా చేయబడింది. హార్మోన్స్ ఎలాంటి ప్రేరేపణలు చేస్తాయి, లీగల్లీ వాడి లిమిట్స్ ఏంటి అని చెప్పే ప్రయత్నమే ఈ పాడ్. అన్నీ కంట్రోల్లో పెట్టుకొని స్థితప్రజ్ఞతతో ఉండే ట్రెడిషనల్ జనాలు తగ్గిపోయారు బయట. అలాంటోళ్ళు ఉన్నా వాళ్ళు మన పక్కన ఉండే ఛాన్సెస్ ఇంకా తక్కువ. సో బయట మార్కెట్లో సిచ్యువేషన్ ఇలా దారుణంగా ఉంది కాబట్టే మీరు ఒకవేళ తొందరపడినా, వాడు ఫ్రాంక్గా సారీ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అయిపోయింది, ఐ డోంట్ ఫీల్ లవ్ టువర్డ్స్ యూ అని చెప్పినప్పుడు నా మానం మంట కలిసిపోయింది అని ఎక్కువ ఫీల్ అయ్యి చేతులు కాళ్ళు కట్ చేసుకోకండి. ఇక్కడ వాల్యూ ఉండాల్సింది మనతో మనకుండే ఆనెస్టీకి నానా, బాడీకి కాదు. అఫ్కోర్స్ కొంచెం పెయిన్ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అమ్మా. చాలామంది కామానికి పెట్టుకున్న పేరు ప్రేమ, అలాంటప్పుడు షిట్ హ్యాపెన్స్ బ్రో. ఈ రోజుల్లో ఎవ్రీవన్ ఆర్ లిబరేటెడ్, ఇప్పుడున్న డేటింగ్ కల్చర్కి సిచ్యువేషన్షిప్స్కి అలా చాలామంది అమ్మాయిలు ఫీల్ అవ్వట్లేదు అనుకో, బట్ ఎక్కడో ఇంకా కలుషితం కాని మనసులు ఉంటాయి కదా, హోప్లెస్ రొమాంటిక్స్, వాళ్ళ కోసం చెప్తున్నా. మనం ఇక్కడ ఎవరిని చూసి సిగ్గుపడాల్సిన పని లేదు. అందరూ సెకండ్ హ్యాండ్ బండ్లేనమ్మా, ఇక్కడ షోరూమ్ బండ్లేని లేవు. హార్మోన్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి లాయల్టీ మార్చేసే వాళ్ళే ఎక్కువ. అట్లీస్ట్ ఈ పాడ్ వల్ల రేపు నీకు ఫ్యూచర్లో ఎవడైనా ట్రై చేస్తుంటే ఇది మొమెంటరీ లవ్ కాదు అని గ్యారంటీ ఏంటి అని అడగడానికి నాలెడ్జ్ అండ్ సెన్స్ ఉంటుంది. వాడు ఫ్రాంక్గా ఓపెన్గా వాడు రిక్వైర్మెంట్ చెప్పినప్పుడు వీడికి సిగ్గు లజ్జ లేదు, అక్కా చెల్లెలు లేరు అని అనకుండా ఇట్స్ ఓకేలే, బై నేచర్ వీ డిజైన్ ఇలా ఉంది అని రియలైజ్ అయ్యి సారీ నాట్ ఇంట్రెస్టెడ్ అనో లేక ఇంట్రెస్టెడ్ అనో చెప్పే మెచ్యూరిటీ ఉంటుంది. మీరు అలా చెప్పినా కూడా ఒకడు బలవంతం చేస్తున్నాడంటే ఇక ఇందాక చెప్పినట్టు లీగల్లీ అండ్ మోరల్లీ వాడిని పట్టుకొని తొక్కచ్చు. అండ్ అరే అబ్బాయిలు, మీరు కూడా కొంచెం ఆనెస్ట్గా ఉండాలి భయ్యా. అమ్మాయిలతో, ముఖ్యంగా మన టిండర్ కల్చర్కి అలవాటు లేని అమ్మాయిలతో పులిహోర కలిపే ముందు ఒకసారి మాస్టర్బేట్ చేసుకొని బాడీలో హార్మోన్స్ చల్లపడి క్లారిటీ వచ్చాక డిసిషన్స్ తీసుకోండి. దీనివల్ల మీకు తనపైన ఉన్న రియల్ ఫీలింగ్స్ తెలుస్తుంది, అండ్ అమ్మాయికి కూడా టైం వేస్ట్ కాకుండా బెనిఫిట్ ఉంటుంది. కకృత్తి పడి కార్యంలోకి దుంకి హార్మోనల్ హైలో ఐ లవ్ యూ అని చెప్పి తను నిన్ను జన్మజన్మలా ఊహించుకొని తర్వాత నువ్వు క్లారిటీ వచ్చాక గిల్టీగా ఫీల్ అవ్వడం కంటే ఇది చాలా బెటర్. అండ్ ఈ లస్ట్ఫుల్ ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి, నేను హార్మోన్స్ చెప్పినట్టు కాదు, హార్మోన్సే నా మాట వినేలా, సర్వేంద్రియాలపైన నిగ్రహం ఉన్న విగ్రహంలా ఉండాలి అని నువ్వు అనుకుంటే ఒక చిన్న చిట్కా ఉంది. ఏం లేదు, రోజుకి 2 సార్లు చల్ల నీళ్లతో స్నానం చేస్తే కొంచెం ఈ లష్ఫుల్ ఫీలింగ్స్ ఉండవంట. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు చలికాలమైన స్వాములు చల్ల నీళ్లతో స్నానం చేయాలి అని రూల్ పెట్టింది ఎందుకే, నిష్టగా ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయని. ట్రై చేయండి మరి. సో అదమ్మ మ్యాటర్. ఈ పాడ్ చాలా గ్రే ఏరియాలో ఉంది, ఎవడు ఎలా అర్థం చేసుకుంటారో తెలిసావదు. కొంతమంది ఏమో వచ్చిండే సైంటిస్ట్ అని అనుకుంటారు, కొంతమంది వీడు చెప్పిన లాజిక్ కూడా కరెక్టే కదా అని అనుకుంటారు, మరి ఇంకొంతమంది మీ పైన ఉన్న రెస్పెక్ట్ మొత్తం దొబ్బింది, మీరు ఇంత ఎదవని అనుకోలేదు, మీ ఛాయ్ బిస్కెట్లో దరహాస్ని అవిని చూసి నేర్చుకోండి అని అంటారు. ఓకే, ఇవి నాకు నిజంగానే వచ్చినాయి మెసేజ్లు. మా వాళ్ళు ఉత్తములు అయి ఉండొచ్చు, నేను ఎదవనే అనుకోండి, కానీ ఇందులో చెప్పిన విషయాన్ని కూర్చొని ఆలోచించండి. ఇది ఎవరికో ఒకరికి హెల్ప్ అయితే అదే 10,000. హ్యావ్ ఫన్ గైస్. ఎప్పట్లాగే కమెంట్ ఆర్ మెసేజ్ మీ యువర్ ఒపీనియన్స్ అండ్ షేర్ ఇట్ టు ఎవ్రీవన్, టీనేజర్స్, అడల్ట్స్, గర్ల్స్, బాయ్స్ అందరికీ. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి ఎవరు ఎలా ఆలోచిస్తారో అనే ఈ నాలెడ్జ్ కొంచెం అవసరం. సో ప్లీజ్ డూ షేర్ ఇట్ గైస్. నా పేరు అజయ్ పాదర్తి, విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.